అందరికీ నమస్కారం ఆరోగ్యమే మహాభాగ్యం ఆయుర్వేదమే మహాభాగ్యం నేను మీ వెంకటేశ్వర రెడ్డిని పునర్జన్ ఆయుర్వేదం నుంచి మాట్లాడుతున్నాను క్యాన్సర్ వ్యాధిపై లోతైన అధ్యయనం చేసి రసాయన ఆయుర్వేద పద్ధతుల ద్వారా వ్యాధి నివారణతో పాటు చికిత్స మార్గాలను కూడా కనుగొనడం జరిగింది వ్యాధి పట్ల పూర్తి అవగాహన ఉంటే వ్యాధి నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు అన్నది మా ఆలోచన అందుకే ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది ఈ వీడియోలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చిన వారు వ్యాధిని గుర్తించడానికి ఏ ఏ పరీక్షలు చేయించుకోవాలి అన్న విషయాలను తెలుసుకుందాం ప్రోస్టేట్ క్యాన్సర్ పురుషులలో మాత్రమే ఉండే ప్రోస్టేట్ గ్రంథిలో వస్తూ ఉంటుంది పురుషుల సంతానోత్పత్తి వ్యవస్థలో ఈ ప్రోస్టేట్ పాత్ర చాలా కీలకమైనది పురుషుల వీర్యానికి అవసరమైన మ్యూకస్ అనే జిగురు పదార్థాన్ని ఈ ప్రోస్టేట్ చేస్తుంటుంది అత్యంత ప్రాముఖ్యమైన ఈ ప్రోస్టేట్ గ్రంథి మూత్రాశయానికి క్రింది మలాశయానికి ముందు భాగంలో మూత్రనాళానికి కవచముల చుట్టుకొని ఉంటుంది యుక్త వయసులో ఉన్నప్పుడు ప్రొస్టేట్ గ్రంథిలో ఎటువంటి సమస్యలు ఉండకపోవచ్చు కానీ యాభై ఏళ్ళు దాడిన తర్వాత మాత్రం ప్రొస్టేట్ గ్రంథి వాపు మొదలుకొని కొన్ని క్యాన్సర్ వరకు అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి కొన్ని అసాధారణ లక్షణాల ఆధారంగా ప్రొస్టేట్ క్యాన్సర్లను సులువుగా గుర్తించే అవకాశం ఉంది ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రాథమిక లక్షణం గ్రంథిలో వాపు ప్రొస్టేట్ గ్రంథిలో వాపు ఉండడం వలన మూత్రధార నెమ్మదించి చుక్క చుక్క పడుతూ ఉంటుంది మూత్రాశయం నిండినట్టు అనిపిస్తుంది మూత్ర విసర్జన చేద్దామని చూస్తే మూత్రం రాదు రాత్రిలో అదే పనిగా మూత్ర విసర్జన అవుతూ ఉంటుంది మూత్రంలో రక్తం పడుతుండడం వీర్యంలో రక్తం పడుతుండడం అంగస్తంభన కాకపోవడం పొత్తి కడుపు వెన్ను క్రింది భాగంలో పిరుదులలోను తొడ కండరాల్లో నొప్పి కలగడం వంటి లక్షణాల ఆధారంగా ప్రోస్టేట్ క్యాన్సర్ను ను గుర్తించవచ్చు గుర్తు పెట్టుకోవాలి ఈ లక్షణాలు ఎక్కువ వయసున్న వాళ్ళలోనే కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే ప్రోస్టేట్ క్యాన్సర్ సాధారణంగా వయసు పైబడిన వాళ్ళలోనే చూస్తూ ఉంటాం కాబట్టి ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెంది గడ్డగా మారినట్లయితే వెంటనే కొన్ని పరీక్షలు చేయడం ద్వారా క్యాన్సర్లను గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది ప్రాథమికంగా ప్రోస్టేట్ క్యాన్సర్ సోకిందో లేదో తెలియాలంటే ఈ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ పరీక్ష అనేది అందుబాటులోకి వచ్చింది ఇప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ సోకిన వారికి రక్తంలో పిఎస్ఏ శాతం ఎక్కువగా ఉంటుంది అంటే సిబిపి వంటి పరీక్ష చేసే రక్తంలో ఏమైనా యాంటిజెన్లు ఉన్నాయేమో తెలుసుకునే అవకాశం ఉంటుంది డిజిటల్ రెక్టమ్ ఎగ్జామ్ ఎప్పుడైతే మూత్ర విసర్జనలో తేడా వచ్చిందో వెంటనే ప్రోస్టేట్ గందిలో ఏదో మార్పు వచ్చినట్లు అనుమానించాల్సిన అవసరం ఉంది డాక్టర్లను సంప్రదించగానే మొదట డిజిటల్ రెక్టమ్ ఎగ్జామ్ నిర్వహిస్తారు ఈ పరీక్షలో చేతి వేలికి గ్లౌస్ తొడిగి మలద్వారం ద్వారా వేలిని లోపలికి చొప్పించి వేలితో స్పర్శ ద్వారా ప్రొస్టేట్ గ్రంథి వాపును తెలుసుకోవచ్చు ట్రాన్స్ రెక్టల్ ఆల్ట్రాసౌండ్ చేతి వేలు మందంలో ఆల్ట్రాసౌండ్ ప్రోబ్ అనే ఒక పరికరం ఉంటుంది ఈ పరికరం చివర సూక్ష్మ ధ్వనులను గుర్తించే సెన్సార్ ఉంటుంది ఆ తరంగాలు క్యాన్సర్ కణాలను సులువుగా గుర్తించే అవకాశం ఉంటుంది రేడియో న్యూక్లైడ్ బోన్ స్కాన్ శరీరంలో ఒక నరం ద్వారా రేడియో యాక్టివ్ పదార్థాన్ని శరీరంలోకి పంపిస్తారు ఈ పదార్థం నేరుగా ఎముకలలోకి చేరి అక్కడ ఏమైనా అసాధారణ కణాలు ఉన్నాయో అని గుర్తించడం జరుగుతుంది బయాప్సీ ప్రోస్టేట్ గ్రంథుల ఏమైనా అసాధారణ కణాలు గుర్తిస్తే వెంటనే అక్కడ నుండి కణజాలాన్ని సేకరించి బయాప్సీ పరీక్ష నిమిత్తం పంపించాల్సిన అవసరం ఉంది ఈ పరీక్షలో ఆ కణాలు క్యాన్సర్ కు సంబంధించినవో కాదో తెలుస్తుంది కాబట్టి బయాప్సీ పరీక్ష చేసుకోవటం మంచిది సిటీ స్కాన్ ఈ పరీక్ష ద్వారా ప్రొస్టేట్ క్యాన్సర్ ఎంత వరకు వ్యాపించిందో తెలుస్తుంది ముఖ్యంగా క్యాన్సర్ ఏ దశలో ఉందో కూడా తెలిసే చికిత్స ఇది ఎంఆర్ఐ స్కాన్ ఈ పరీక్ష చేసి క్యాన్సర్ కణాల చుట్టుప్రక్కల ఉన్నటువంటి లింపు నాళాలకు పాకిందో లేదో కూడా తెలుస్తుంది ఈ పరీక్షలన్నీ చేసిన తర్వాతే రిపోర్ట్లను క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాధిని నిర్ధారించాల్సిన అవసరం ఉంది అన్ని పరీక్షలు చేసి ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాధి ఎన్నో దశలో ఉందో తెలుసుకుంటే చికిత్స చేయడం సులభం అవుతుంది ఆయుర్వేద రసాయన పద్ధతిలో ప్రొస్టేట్ మార్గాలు ఉన్నాయి ఎన్నో అనుభూత యోగాలు ఉన్నాయి ఈ రోజున క్యాన్సర్ కణాలపై ప్రభావం వెంటనే ప్రారంభమై తొందరగా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది తొందరగా తగ్గుతుందని అల్లోపతి ట్రీట్మెంట్ చేయించుకుంటున్న తర్వాత చెయ్యి దాటిపోయిన స్థితిలో ఆఖరిలో అసలు ఒంట్లో శక్తి కూడా లేని సమయంలో ఆయుర్వేద వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు అనేక మంది క్యాన్సర్ పేషెంట్లు కాలయాపన ఎక్కడ జరుగుతుందో గ్రహించాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను